ఒకటేమ ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం, రెండవదేమో జ్ఞానవంతమైన తెలంగాణ కోసం. దీని మీద పెట్టేటువంటి బడ్జెట్ అలొకేషన్స్ దీని ఎక్స్పెండిచర్ కింద చూడకూడదు, ఇది ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు. వారు వారి మాటలో చెప్పాలంటే వాళ్ళ జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని కనుక అందిస్తే వాళ్ళ కాలం మీద నిలబడి బతికేటువంటి శక్తి సంతరించుకుంటుంది, వాళ్ళ అభివృద్ధిలోనే తెలంగాణ రాష్ట్రం వికసిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. నేను అంకెళ్ళకి అలా పోను, కానీ రెండు విషయాలు మాత్రం స్పష్టం. ఒకటి, నంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెద్ద ఎత్తున పెంచుకున్నమాట వాస్తవం, కానీ ఇప్పటికి కూడా ఏ గవర్నమెంట్ స్కూళ్ళల్లో తెలంగాణ వచ్చే నాటికి 28 lakh స్టూడెంట్స్ ఉండేదో, ఇవాళ 22 lakhs అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నామో విద్యార్థి సంఖ్య. నా ఉద్దేశం అది కూడా తగ్గిపోయింది, ఎందుకంటే స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య కనుక తగ్గితే టీచర్ల సంఖ్య తగ్గుతుందని చెప్పి అక్కడక్కడ స్కూళ్ళల్లో కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి చూపిస్తున్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఇవాళ మనం మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా ఇంత టిప్ టాప్ అని చెప్పుకున్నప్పటికీ, ఇంత కార్యక్రమం చేసుకున్నప్పటికీ కొన్ని మౌలిక విషయాల పట్ల మాత్రం ఎక్కడో మనం కొంత వెనుకడుగులో ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే సభలో అసలు 100% అక్షరాస్యత ఉన్నది, ఎక్కడి లెక్కలు ఇవి, ఎక్కడి స్టాటిస్టిక్స్, ఎవరు ప్రచురిస్తున్నారు అని చెప్పి వారు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఇవాళకి కూడా విద్యారంగంలో కింది నుంచి వెళ్ళి పైకి కనుక చూస్తే, కింది నుంచి పైకి చూస్తే 4వ స్థానంలో మనం ఉన్నాం, 3వ స్థానంలో ఏమో బీహార్ ఉంది అధ్యక్ష. అంటే 72% అక్షరాస్యత మనం, 70% అక్షరాస్యత వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఇంత ఉన్నప్పటికి కూడా 100% అక్షరాస్యతని మనం సాధించలేకపోయినాం. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉంది, కాలేజీకి పోయేవరకు ఎట్లా డ్రాప్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడొకక్కడ దీన్ని పూర్తి స్థాయిలో సరి చేసుకోవాల్సిన అక్కర ఉందని చెప్పే నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో దుబ్బాకలో చదువుకున్నారు అధ్యక్ష. మనకు మా చింతనలో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ వస్తుందంటే ఇట్లా సైలెన్స్ అయిపోతుంది అధ్యక్ష. ఎప్పుడో ఒకసారి 2 నెలలకో 3 నెలలకో నాదర్ సాప్ వస్తుందని చెప్పి ఇప్పుడు మనం ఏమీ ఎవరైతున్నారు, నాదర్ సాప్ వస్తుందంటే మాత్రం చాలా అన్ని రకాల ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు అంత ప్రిపేర్ అవుతుండే అధ్యక్ష. కానీ ఇవాళ ఆ హెడ్ మాస్టర్లు, ఆ నాదర్ సాపులు ఇవాళ స్కూళ్ళని పర్యవేక్షించే స్థాయిలో లేదు అధ్యక్ష. ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండు 12 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డిఏ ఉన్నారు, ఇవాళ ఎంఈఓలు కేవలం 18 మాత్రమే ఉన్నారు, 591 ఖాళీ ఉన్నట్టుగా ఇంత వారు చెప్పిన నేను కూడా అదే తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎంలు కూడా 5418 మంది హెచ్ఎంలకి 2218 మాత్రమే ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే మనం ఈ పర్యవేక్షణలో 8000 కోట్ల రూపాయలు పెట్టినప్పటికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలటువంటి అధికార యంత్రాంగం కనుక లేకపోతే అది ఎట్లా ఉంటుందో వల్లకాడుగా ఉంటుందనే విషయం మనకు తెలుసు అధ్యక్ష. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆ హెచ్ఓడి కనుక లేకపోతే, దాన్ని పరీక్షించే వాళ్ళు లేకపోతే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో మనం చూస్తున్నాం అధ్యక్ష. అందువల్ల నేను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఫిల్అప్ చేసినటువంటి మెకానిజాన్ని, ఆ కార్యాచరణని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష మనకు కంటింజెంట్ ఎంప్లాయీస్ పేట గత 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా పనిచేస్తుంది అధ్యక్ష. నేను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1623 రూపాయలు ఉంటే వాళ్ళకు 4000 రూపాయలు జీతం పెంచుకొని మనం కొంతమంది చేసాం అధ్యక్ష. ఇంకా చాలామంది కంటింజెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా గదే 1600 పైచిలకు పనిచేస్తుంది తప్ప, వాళ్ళకు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా స్కూళ్ళల్లో పనిచేసినప్పటికి కూడా వాళ్ళకు ఏ దిగిపోయినప్పటికో 10,000 రూపాయలు చావు ఖర్చులకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కనీసం 10,000 రూపాయలకు పెంచి ఉన్నవాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంటా అధ్యక్ష. అంతేకాకుండా ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష ఈ స్కూళ్ళల్లో హెడ్ మాస్టరే రూమ్ తెలుసుకునే పరిస్థితి ఉన్నది, హెడ్ మాస్టరే గంట కొట్టుకునే పరిస్థితి. కాబట్టి అన్ని స్కూళ్ళల్లో విధిగా నీళ్లు తెచ్చిపెట్టేటువంటి దానికోసం కానీ బెల్లు కొట్టే దానికోసం కానీ మంచి కోసమో చెడు కోసమో ఇవాళ తప్పకుండా స్కూళ్ళల్లో ఏదో ఒక పెరుటపడ అటెండర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ గురుకుల పాఠశాల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అధ్యక్ష, ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చినాయి. కానీ గతంలో 535,000 నుంచి వెళ్ళి పలా 700,000 మందికి మనం పెంచుకున్నాం అధ్యక్ష. ఈ గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని కూడా హాస్టల్స్ బంద్ అయిపోయినమాట వాస్తవం అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఇవాళ 30,00,000 మంది స్టూడెంట్స్ ప్రైవేట్లో ఇంకా చదువుకుంటున్న అంటేనే ఇంకా పూర్తి స్థాయిలో మన విద్యాలయాల మీద మన స్కూళ్ళ సిస్టమ్ మీద పూర్తి నమ్మకం రాలేదానికి సజీవ సాక్ష్యం అధ్యక్ష. ఇవాళ మీకు తెలుసు అధ్యక్ష, 15,000 రూపాయల జీతానికి 20,000 రూపాయల జీతం చేసేవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదవడం వల్ల ఇవాళ 50,000 రూపాయలు 60,000 రూపాయలు సంవత్సరానికి ఒక అబ్బాయి మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా ప్రభుత్వం కొంత ఫీజుల విషయంలో నియంత్రణ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. కమిటీ ఉన్నప్పటికీ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడో దాని మీద మనం సరైన చర్య తీసుకోకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజానీకం కానీ ఇవాళ మిగతా వాళ్ళు కానీ సఫర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మీకు తెలుసు కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో 50,000 రూపాయల నుంచి వెళ్ళి 500,000 వరకు 10,00,000 వరకు కూడా ఇవాళ ప్రైమరీ లెవెల్లో స్కూల్ లెవెల్లో వసూలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఈ విద్యలో సమగ్ర శిక్షణ అనేటువంటి దాంట్లో కేజీబీవి ఆర్యుఆర్ఎస్ బోధనేతర సిబ్బంది స్పెషల్ ఆఫీసర్స్ పీజీసీఆర్టీ సిఆర్టీలు పీఈటీలు ఏఎన్ఎంలు అకౌంటెంట్స్ కుక్స్ వాచ్మెన్లు స్కావెంజర్స్ క్రాఫ్ట్ కంప్యూటర్ టీచర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని రోస్టర్ పద్ధతి పాటించిండు, మెరిట్ పద్ధతి పాటించిండు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించిండు. వాళ్ళను ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్ పెట్టి సెలెక్షన్ చేసే పద్ధతిలో తీసుకున్న అధ్యక్ష. వాళ్ళు 20-22 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఒడిశా హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పర్మనెంట్ చేసారు, కానీ తెలంగాణలో మాత్రం వీళ్ళు పర్మనెంట్ చేయలేదు. ఇవాళ పక్కకున్న మహారాష్ట్రలో వాళ్ళకు 30,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే, ఇలా పక్కకున్నటువంటి వేరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఇప్పటికీ 19,500 రూపాయలకు మాత్రమే పనిచేయించుకుంటున్నాం. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా, కనీసం ఆ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగానైనా మన వాళ్ళకు ఆ జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ కోరుతా ఉన్నా. ఒకవేళ వీలైతే ఏ ఒడిశా ఏ హర్యానా ఏ ఢిల్లీ రాష్ట్రంలో అయితే వాళ్ళకు పర్మనెంట్ చేసినలో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష తమరి దేశం బాసర ట్రిపుల్ IT గురించి ఇలా కేటీఆర్ గారు స్వయంగా వారు వెళ్ళిండు, మంత్రి గారు వెళ్ళిండు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ల వ్యవస్థల ద్వారా నడిపితే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో సజీవ సాక్ష్యం బాసర ఐఐటీ. కాబట్టి దయచేసి ఎక్కడ అలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నియామకాలు జరపాలి తప్ప ఈ ఇన్ఛార్జ్ల వ్యవస్థ ఉండకూడదని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా ఇలా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వారు అక్బరుద్దీన్ గారు మొత్తం ఖాళీలు ఉన్నాయి 72% అని చెప్పింది అయితే ఖాళీలు ఉన్నాయని నేను భావించాలి అధ్యక్ష. అన్నిట్లో లెక్చరర్స్ ఉన్నారు, కానీ వాళ్ళంతా గెస్ట్ లెక్చరర్స్గా ఉన్నారు. మీకు తెలుసు, వారు కూడా తెలుసు, గెస్ట్ లెక్చరర్స్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గెస్ట్ టీచర్స్ ఉన్నారు, కేజీబీలో కూడా గెస్ట్ టీచర్స్ ఉండొచ్చు. అనేక రకాల స్కూళ్ళ నుంచి మొదలుపెట్టి డిగ్రీల వరకు కూడా గెస్ట్ లెక్చర్స్ వ్యవస్థ ఉంది. దాంట్లో దాదాపు 15,600 పనిచేస్తుండ్రు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఆ సొసైటీల కింద పనిచేసే వాళ్ళను ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఆటోమేటిక్గా రిన్యువల్ చేస్తూ ఉన్నారు. కానీ కాలేజీలలో పనిచేసే లెక్చర్స్ మాత్రం వాళ్ళకు ప్రతి సంవత్సరం రిన్యువల్ చేయట్లేదు. వాళ్ళు పాపం మొన్న రిన్యువల్ చేయకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్న అధ్యక్ష. తమరి ద్వారా గతంలో శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి ట్యాకిల్ చేయండి, అవసరమైన వారిని పిలిపించుకోండి అని చెప్పిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతాం అధ్యక్ష, మీకు తెలుసు పిల్లల ఫీజు, ఇల్లు కిరాయి, పాల బిల్లులు, బతుకు ధరవు 12 నెలలు ఉంటే తప్ప ఎన్ని నెలలు ఉండదు. కాబట్టి దయచేసి వాళ్లకు
పన్నెండు నెలల జీతంతో కూడినటువంటి రెన్యువల్ ఉండాలి తప్ప ఎనిమిది నెలల జీతం ఇస్తే మాత్రం మీకు అధ్యక్ష మీకు తెలుసు దాంట్లో కూడా పీరియడ్ ఇస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి అధ్యక్ష ఒక పీరియడ్ చెప్తే 390 రూపాయలు వస్తాయి అధ్యక్ష వారు గౌరవ మంత్రి గారు తెలుసు 72 పీరియడ్లు మ్యాక్సిమం పీరియడ్స్ అధ్యక్ష ఒక్కొక్కసారి లెక్చరర్స్ లేకపోతే ఆ లెక్చరర్ 140 పీరియడ్లు తీసుకున్నప్పటికి కూడా 72 పీరియడ్లకే డబ్బులు కట్టిస్తారు తప్ప 73వ పీరియడ్కు డబ్బులు కట్టియరు కానీ వాళ్ళకు 0 పీరియడ్స్ వచ్చిన మాత్రం జీతం ఇయ్యరు ఒక్కొక్కసారి మనకు హాలిడేస్ వస్తే స్కూళ్ళల్లో కాలేజీల్లో సంబరం అయితే హాలిడేస్ వచ్చిన మాత్రం ఆ లెక్చర్లకు ఒక విషాదంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి 4000 రూపాయల జీతం 5000 రూపాయల జీతం వచ్చే సందర్భం ఉంది కాబట్టి పిహెచ్డీలు చేసిన వాళ్ళు డబుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇలా అన్ని రకాల అర్హత ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి లెక్చరర్స్కి మీరు సంవత్సర పొడుగు జీతం ఇవ్వాలని వాళ్ళకు మినిమం శాలరీ ఒక 20,000 25,000 లెక్చరర్స్ కాబట్టి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి మీకు తెలుసు అధ్యక్ష ఇవాళ ఇంత దయనీయంగా ఉంటుందో పేరుకు లెక్చరర్ కానీ దీనంగా బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష.